जरूर गुरु। हाय स्टूडेंट्स, वेलकम टू सी गुरु యువర్స్ కాంపిటీటివ్ గురు। మనం రోజు చెప్పుకుంటున్నదే ఏది, ఒక సిరీస్ లాగా చేస్తున్నాం కదా, వన్యప్రాణి సంరక్షణ అప్డేట్స్। వన్యప్రాణి సంరక్షణ ఈ వీడియోలో నేను వెట్లాండ్స్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాను। వెట్లాండ్స్ చిత్తడి నేలలు, గతంలో డిఎస్సి కానీ గ్రూప్స్లో కానీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ వెట్లాండ్స్ డే మీద క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి। కావాలని మీరు ప్రీవియస్ పేపర్ చూసుకోవచ్చు। మనం ప్రతి సంవత్సరం 2 ఫిబ్రవరి వరల్డ్ వెట్లాండ్స్ డే జరుపుకుంటాం, మీకు తెలిసిందే అవునా। వెట్లాండ్స్ డే యాక్చువల్గా దీనికి సంబంధించిన ఒప్పందం ఇరాన్లోని రామ్సార్ నగరంలో జరిగినటువంటి ఒక సదస్సులో, ఎప్పుడు 1971 ఫిబ్రవరి 2 జరగడంతో ఇది ఈ ఒప్పందానికి సంబంధించినటువంటి సమావేశం అనుకోవచ్చు ఒక రకంగా। ఇంకా ఆ రోజు నుంచి ఆ ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్లాండ్స్ డే ప్రకటించుకుంటూ వస్తున్నారు। మన భారతదేశం 1982 ఫిబ్రవరి 1 ఈ వెట్లాండ్స్ ఇది చిత్తడి నేల సంరక్షణ అనే అంశంలోకి ప్రవేశించింది। అంటే మనం కూడా ఆ సదస్సుకు అనుగుణంగా నడుచుకోవడం జరుగుతూ ఉన్నది। అట్ ది సేమ్ టైం మన ఇండియాలో ఉన్న చిత్తడి భూములను కూడా గుర్తించడం, వాటి పరిరక్షణ కోసం రకరకాల కార్యకలాపాలు చేయడం ఏమి జరుగుతూ ఉన్నది। అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మన భారతదేశంలో ప్రజెంట్ ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి అనేది ప్రశ్న। చెప్పండి, ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి ఇండియాలో? మన భారతదేశంలో 37 వెట్లాండ్స్ ఉన్నాయమ్మ। ప్రాపర్గా ప్రిపేర్ కానీ కాకపోయి ఉంటే, అప్డేట్ కానీ చేసుకోకపోయి ఉంటే ప్రజెంట్ వాళ్ళు 27 అనే చదువుతారు। అదేంటి ఒకసారిగా 37 వచ్చాయి ఏంటి అంటే, 2020 జనవరిలో 10 వెట్లాండ్స్ను ప్రభుత్వం ప్రకటించడం జరిగింది। 10, ఇప్పుడు ఆ 10 గురించి చెప్పడానికి నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను। అంటే మొత్తం మీద అన్ని ప్రజెంట్ 37 అని గుర్తుపెట్టుకోవాలి। మీరు ఈవెన్ ఎన్విస్ సైట్కి వెళ్ళినా 27 కనిపిస్తాయి। మళ్ళీ ఏదైనా ప్రైవేట్ సైట్స్ మీరు చెక్ చేసుకున్నా కానీ, నేను చెప్పిన రామ్సార్ వెబ్సైట్ వాటికి కూడా సైట్ ఉంది కదా, రామ్సార్ వెట్లాండ్స్ సైట్, ఆ చెక్ చేసుకుని 37 కనిపిస్తాయి। ఆ కన్ఫ్యూజన్ మీకు లేకుండా ఉండడానికి మనకు ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు ఇచ్చిన డేటా ప్రకారం తీసుకొని చెప్తున్నాను నేను। 10 అయితే కలిపాను। ఆ 10 ఎలా సార్ అంటే, పంజాబ్లో 3 వెట్లాండ్స్ డిక్లేర్ చేశారు, ఉత్తరప్రదేశ్లో 6 వెట్లాండ్స్ డిక్లేర్ చేశారు, మహారాష్ట్రలో 1 డిక్లేర్ చేశారు। మహారాష్ట్రలో అయితే డిక్లేర్ చేయటం ఇదే ఫస్ట్ టైం కాబట్టి అభ్యర్థులు కొద్దిగా జాగ్రత్తగా దీని మీద చదవాలి। అంటే ఆల్రెడీ మనకు తెలిసినవి 27, అది ఓకే అవునా। ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కాబట్టి మీకు అందులో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఉన్నదంటే కొల్లేరు, అది ఎక్కడైనా మీకు దొరికిపోతుంది సమాచారం। కానీ ఈ కొత్తగా ఉన్న 10 మాత్రం మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి। ఏంటో అవి ఒకసారి చూద్దాం। డయాగ్రమేటిక్గా తీసుకోండి, మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది। మొత్తం మనకి 10 కావాలి, ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ పంజాబ్ లో 3 అంటున్నాను ఏది పంజాబ్ లో 3 ఏంటి ఒకటి నంగల్ రెండు బియాస్ మీకు ఎలా ఉంటుందంటే బియాస్ कंजर्वेशन रिजर्व गुर्तुपेट्टुको बियास कंजर्वेशन रिजर्व सिंपल गा बियास अनि गुर्तुपेट्टुकुंटे चालु ओकेना मोत्तं मनकी ఏంటి 3 कदा ఒక 2 వచ్చింది ఇంకా మూడోది ఏంటి సార్ అంటే కేశోపూర్ मियानी गुर्तुंचुकोवाली केशवपूर मियानी एकड़ा ए प्रांतं पंजाब गुर्तुंचुकोंडि केशवपूर मियानी पंजाब लो 3 ओके नेक्स्ट नाकु कावाल्सिनदि एंटि महाराष्ट्र ई महाराष्ट्र प्रांतंलो नंदूर मधमेश्वर नंदूर अभी इबंधी नंदूर मधमेश्वर लेदा नंदूर मधमेश्वर इधर महाराष्ट्र प्रकटी नंदूर लेदा नंदूर मधमेश्वर प्रांत इंक अड्चे इध क्लीयर कदा मन महाराष्ट्र मन का उत्तर प्रदेश तस्कते उत्तर प्रदेश मैं 6 सार 6 अभी नवाबगंज नवाबगंज रొండోది पार्वती आग्रा గుర్తుంచుకోవాలి మూడోది సామన్ నాలుగోది सामस्पूर ఐదోది सैंडी एमा आरोदी सारसाई नवार एंडम्मा सारसाई नवार మొత్తం మనకు యూపీలో ఎన్ని 6 ప్రకటించారు ఓకే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు ఈజీ గుర్తుపెట్టడానికి మూడిట్లో ఎంతో ఒకటి ప్రకటించారు ఏది n ఫర్ నంగల్ n ఫర్ నందూర్ మధమేశ్వర్ n ఫర్ నవాబ్గంజ్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు అంటే మొత్తం ఒక్కసారిగా 10 వచ్చినాయి కాబట్టి మీరు కొద్దిగా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ n అనే అక్షరంతో 3 చోట్ల 3 ఉన్నాయి ఏది ఇక్కడ నంగల్ ఉంది ఇక్కడ నందూర్ లేదా నందూర్ మధమేశ్వర్ ఉంది ఇక్కడ నవాబ్గంజ్ ఉంది ఓకేనా కష్టపడాలి తప్పదు ఇప్పుడు ఈ మొత్తం ప్రకటించిన తర్వాతనే ఏమైంది ఆల్రెడీ ఉన్న 27 కి ఎన్ని 17 అంటే మొత్తం ఎన్ని 37 ఏది వెట్లాండ్స్ ఇక్కడ 6 ఇక్కడ ఎన్ని 3 9 ఇది ఒకటి 10 ఒకసారి చదువుతాను ఒకవేళ నా రైటింగ్ మీకు అర్థం కాదు రాసుకోండి ఏది उत्तर प्रदेश లో నవాబ్గంజ్ ఒకటి రెండోది పార్వతి ఆగ్రా అనే ప్రాంతం ఒకటి మూడోది సామన్ నాలుగోది సామస్పూర్ 5 శాండీ 6 సార్సాయి నవార్ అలానే మహారాష్ట్ర వైపుకి వస్తే నందూర్ లేదా నందూర్ మధమేశ్వర్ ప్రాంతం అదే పంజాబ్ ప్రాంతానికి వస్తే नंगल రెండోది బియాస్ దీన్ని మీరు పుస్తకాల్లో చదివినప్పుడు బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్ అని ఉంటుంది. సింపుల్గా బియాస్ అని గుర్తుపెట్టుకోండి. మూడవదండి కేశోపూర్ మియాని, గుర్తుంచుకోండి. ఏంటది? కేశోపూర్ మియాని, మియాని MIANI గుర్తుపెట్టుకో, మియాని, కేశోపూర్ మియాని. సో అది ఎప్పుడు 2020లో జనవరిలో, ఇంకా మీకు PIP డేటా తీస్తే జనవరి 28వ తేదీ వరకు ఉంటుంది. ఓకేనా? కాబట్టి మీరు 27 అనేది ఇంక మనసులోంచి పక్కన పెట్టేసేసి భారతదేశంలో 37 వెట్లాండ్స్ ఉన్నాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇందాక చెప్పాను కదా 1971 ఫిబ్రవరి 2న జరిగిన సదస్సుతో వీటి యొక్క పరిరక్షణ స్టార్ట్ అయింది. ఏది? ఇరాన్లో రామ్సార్ నగరంలో. మనం ఎప్పుడు 1982 ఫిబ్రవరి 1న ఎంటర్ అయ్యాం, గుర్తుంచుకోవాలి. సో దేశం మొత్తం మీద ప్రజెంట్ 37 వెట్లాండ్స్ ఉన్నాయి. ఏమ్మా 37 వెట్లాండ్స్ ఉన్నాయి. ఇక నేను క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. 2020 ఫిబ్రవరి 2న అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవం జరుపుకున్నారు కదా, దాని యొక్క థీమ్ ఏంటి? 2020 ఫిబ్రవరి 2న జరుపుకున్నటువంటి ఇంటర్నేషనల్ వెట్లాండ్స్ డే యొక్క థీమ్ అంటే దానికంటే ఒక స్లోగన్ ఉంటుంది కదా ప్రతి సంవత్సరం. 2017, 2018 ప్రాంతంలో క్వశ్చన్ అడిగాడు సేఫ్ ఇట్లాంటి థీమ్ మీద. అంటే ఆ థీమ్ నాకు చెప్పండి. ఏది? 2020 ఫిబ్రవరి 2 ఇంటర్నేషనల్ వెట్లాండ్స్ డే యొక్క థీమ్. అది నాకు మెసేజ్ బాక్స్లో పెట్టండి, కామెంట్ బాక్స్లో. ఇవి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం చిత్తడి ప్రాంతాలు 37, అంతకుముందు 27, కొత్తగా ప్రకటించిన 10 కలుపుకున్న 37 వాటి యొక్క వివరాలు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.